ఇన్కమ్ కోసం చూస్తున్నారా పార్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి డబ్బులు సంపాదించండి శ్రీమాత్ర గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశి వారు సాధారణంగా ఇది ఒక సెలబ్రిటీ రాశి మాట వీళ్ళ దగ్గర ధనం ఉన్నా లేకపోయినా వారి యొక్క విలువలు వాల్యూస్ ఏమాత్రం తగ్గకుండా ప్రవర్తిస్తూ ఉంటారు ఎక్కడికెళ్ళినా తనదైన లైఫ్ స్టైలు డ్రెస్ విధానంలో కానీ వారి యొక్క జీవన విధానంలో కానీ వారు నడిపే వాహనంలో కానీ ఎక్కడ కూడా తగ్గకుండా ఒక స్టేటస్ని మెయింటైన్ చేస్తుంటారు ఈ తులారాశివారు ఈ కారణం వల్ల ఈ రాశి వారి మీద అందరి యొక్క అబ్జర్వేషను రావడం చూడటం జరుగుతుంటుంది అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి అన్నటువంటి దృష్టి వీళ్ళ మీద పడుతుంటుంది అలాగే వీళ్ళకి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ జరుగుతుంటుంది సో ఆ కారణం వల్ల చాలా వరకు వీళ్ళు జాగ్రత్తగా ఉన్న వాళ్ళు వాటి పక్కన పెడితే ఎక్కువ మంది డబ్బులు ఏ ముందుగా వస్తాయి మనకి ఒక ఆరు నెలలు పోయాక ఏదో సక్సెస్ అవుద్ది లేదంటే మనం ఈ పని చేసాం కాబట్టి ధనం వస్తుంది అని ఒక ఆరు నెలల తర్వాత వచ్చే ధనాన్ని ముందుగానే ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈ ముందుగా ఖర్చు పెట్టడం అంటే ఎలాగా అది ఏదో క్రెడిట్ కార్డు ఏ అపో తెచ్చి ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏమాత్రం తగ్గకుండా తీరా వీళ్ళు అనుకున్న సమయానికి ఆ ధనం రాకపోవడం వల్ల ఈ డెప్సీట్ పట్టడం జరుగుతుంటుంది సో దానివల్ల వీళ్ళ పొరపాటున రుణాల్లో పడితే చిన్నగా ఒక యాభై వేలతో స్టార్ట్ అవుతే అది నెమ్మది నెమ్మదిగా ఎక్కువై అది లక్షల కోట్లు కూడా దాటే అవకాశం ఉంటుంది అదే చిత్రం ఏంటంటే పాపం వీళ్ళకి రుణం చాలా ఈజీగా దొరుకుతూ ఉంటుంది వీళ్ళ యొక్క జీవన విధానం వల్ల వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వల్ల వీళ్ళ యొక్క మంచితనం వల్ల అంటే చాలా వరకు మాట మీద నిలబడుతుంటారు పలానా సమయానికి ఇస్తామంటే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంటుంది సో అందువల్ల వీళ్ళకి రుణం ఈజీగా పడుతుంటుంది దానివల్ల నెమ్మది నెమ్మదిగా కొంత ఇబ్బందులు పడుతుంటారు బట్ అయినప్పుడు కూడా అది వారి యొక్క సక్సెన్ బట్టి అప్ అండ్ డౌన్స్ బట్టి మొత్తం మీద ఆర్థిక విషయాల్లో అప్ అండ్ డౌన్స్ తప్పనిసరి ఈ విధంగా ఈ రాశి వారు ఉంటే ప్రస్తుతం ఈ రాశి వారికి మరి రాశి అందరి కేతుగ్రహ సంచారం సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు ఒక సంవత్సర కాలంగా దాంతో ఐదో స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల వక్రించి ఉండడం వల్ల అంటే స్పెక్యులేషను ఇందాక మనం అనుకున్నట్టు గాడిలో మేళలో సో ఈ చేత ఇది అవుతుంది ఆ షేర్ కౌంటె ఇది పెరుగుతుంది ఆ సినిమాలు యాక్ట్ చేతి డబ్బులు వస్తాయి లేదా వారికి ఈ కథ ఈ స్టోరీ చెప్తే ఇది మనకు వర్కౌట్ అవుతుంది ఆ విషయం ఊహలతో అలాగే ఇమేజేషన్తో వీళ్ళ జీవితం బతికేస్తుంటారు అలాగే ముందుగానే ధనం ఖర్చు పెడుతుంటారు అది ప్రస్తుతం మరి పంచమంలో ఉన్నటువంటి శని సప్తమాన్ని చూడటం అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహం ఇవన్నీ కూడా వీడిని ఊహల్లో విహరించడం ఈజీ మనీ కోసం తహతలాడి కొంత ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో సాంప్రదాయానికి విరుద్ధంగా మన చట్టానికి న్యాయానికి లోబడి కాకుండా వ్యతిరేకంగా కొంత నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది ముఖ్యంగా వివాహ విషయంలో కొంత ఇబ్బందులు ఈ సమయంలో ఎదురొచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ వివాహం అయిన వారికి కొద్దిపాటి ఇబ్బందులు అంటే ఆరోగ్యపరం వల్ల ఆర్థికం వల్ల ఉద్యోగం వల్ల కొంత ఎండపాటు రావడం జరుగుతుంటుంది సో ఈ కారణం వల్ల కొంత వారితో పరిచయం ఆ పరిచయం వల్ల కొంత నష్టం ఆ నష్టం వల్ల నియమం చేయమని దెబ్బతిండడం ఈ విధంగా జీవితంలో అనుకోని వ్యక్తులు ప్రవేశించడం మంచి వ్యక్తులు మీ జీవితంలోంచి తప్పుకోవడం ఇవన్నీ ఈ రాశి వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల సరైన ఆలోచన లేకపోవడం వల్ల ఈ రాహు గురు ప్రభావం వల్ల అటు వివాహ వ్యవస్థలోనూ పబ్లిక్లో కూడా కొంత ఇమేజ్ డ్యామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మరి ఈ నెల ఆగస్టు నెల పదహారో తారీఖు నుంచి పదకొండో స్థానంలోకి రవి రావడం జరుగుతుంది ఒక విధంగా ఈ రాశి వారికి ఒక బాధకుడు అలాగే లాభస్థానంలో ఒక రవి రావడం వల్ల ప్రభుత్వం పరంగా మీకు ఏదైనా రావాల్సి ఉంటే రావడం ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం అలాగే ప్రభుత్వ బ్యాంకుల ద్వారాగా రుణం సౌకర్యం కానీ ఏదైనా భూమో స్థలమో ఇల్లు వాళ్ళు వాళ్ళని బట్టి ఉద్యోగం మీకు రావాల్సింది ఏమైనా ఉంటే ప్రభుత్వ అధికారుల సహాయంతో కానీ రాజకీయ నాయకుల సహాయంతో కానీ మీకు ఈ సమయంలో అది ధనం చేతికి వచ్చే అవకాశం ఉంది దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఇది చాలా వరకు సినిమా రంగంలోను టీవీ మీడియా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది ఇది ముఖ్యంగా స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకు అటు బ్యాంకింగ్ రంగంలో కానీ అటు గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి అందు ఉన్నటువంటి స్త్రీలకి ఇక కుజుని యొక్క సంచారం ఈ నెల పదిహేను నుంచి పన్నెండవ స్థానంలోకి రావడం వల్ల ఆర్థిక పరమైన ఒత్తిడి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ సాధ్యకు సహనాన్ని ప్రదర్శించడం మంచిది ప్రస్తుతం ఉన్నటువంటి చికాకులు తప్పుకునే నిమిత్తం ఈ రాశి వారు కంపల్సరిగా ప్రతి మంగళవారం ఈ నెలలో వచ్చే ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం తమలపాకులతో కానీ సింధూరంతో కానీ పూజ చేసుకోవడం వల్ల ఎటువంటి ఆర్థిక ఒడిదుడుగులు లేకుండా సవ్యంగా సజావంగా సాగుతుందని ఆశిస్తూ స్వస్తి